సెకండ్ ఇది ఫ్రెండ్షిప్ మీద అన్నారు కదా అండి సినిమా అంతా కూడా జనరల్గా రియల్ లైఫ్లో కూడా ఇద్దరు బాగా ఫ్రెండ్షిప్గా ఉంటేనే మీకు సినిమాలు కూడా ఎమోషన్లు బాగా అవుతాయి అయితే మధ్యలో పాండమిక్ చాలా లాంగ్ అయింది సినిమా చరణ్ ఎన్టీఆర్ వాళ్ళ ఫ్రెండ్షిప్ని బయట కూడా ఎట్లా కంటిన్యూ చేయగలిగారు ఎందుకంటే మీకు తెలుసు సోషల్ మీడియా దాంట్లో ఎన్ని మీకు దరిద్రాలు వస్తాయి అన్నీ వస్తాయి అంటే చేయాలి కదండి ఆ ఫ్రెండ్షిప్ ఇద్దరు ట్రావెల్ చేసి ఎలా ట్రావెల్ చేశారు పాండమిక్ లో ఆయనే చాలా సార్లు ఎక్కడ ఉన్నారని అడిగితే నేను చరణ్ దగ్గరే ఉన్నానని చెప్పేవాడు నేను సో ఇల్లు ఆల్మోస్ట్ పక్కన పక్కనే కాబట్టి కొంచెం ఓపెనింగ్ దొరికినప్పుడు ఇంటికి వెళ్ళిపోయాడు సో అలా ఓపెనింగ్ దొరికినప్పుడు ఆయన కూడా వచ్చేవాడు ఇంటికి సో పాండమిక్ లో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయడం మా బాధ్యత అది బాగానే కంటిన్యూ చేశాను

మా ఇద్దరికి ఏమైనా చిన్న చిన్న విభేదాలు వచ్చిన ఒక ఫ్రెండ్స్ అనే ఫ్రెండ్స్ అన్నా ఫాదర్ అండ్ అన్న ఏవైనా ఒక మాకు చిన్న చిన్న విభేదాలు వస్తాయి అలాంటివి వచ్చినప్పుడు కూడా మేము ఎంత గట్టిగా మా ఫ్రెండ్షిప్ బలంగా ఉన్నదనేది మేము చూసుకుంటూ ఉంటాం లోపల దాని తర్వాత కూడా మేము సస్టైన్ అవగ అవ్వగలిగితే దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్ అలాంటి అవలేని పరిస్థితుల్లో మేమిద్దరం సెపరేట్గా విడిపోతే బెటర్ తప్ప ఒక కల్పితం లేకపోతే ఒక ఆర్ఆర్ఆర్ తీస్తున్నారు కాబట్టి నటిస్తూ మేము ఉండలేము అలాంటి తత్వం ఆయనకి లేదు నాకు లేదు సో ఇన్ని సంవత్సరాలు పాండమిక్ ద్వారా మేమందరం కలిసి ఉన్నామంటే దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్ రాజమౌళి గారు ఒక్కటే మే ఇద్దరం ఈజీగా చేయగలిగింది ఆయన స్క్రిప్ట్లో లేనిది మా స్నేహాన్ని మా ఆయనకి తెర మీదకి మేము తీసుకురాగలిగాం సార్ రాజమౌళి గారు గారు లాస్ట్ క్వశ్చన్ గారు ఇక్కడ